విశ్వక్ మాట్లాడినట్టు మైక్లో మాత్రం నేను ఎప్పటికీ మాట్లాడలేనండి. మనోడికి ఉండే కాన్ఫిడెన్స్ అసలు ఇంపాసిబుల్. అంటే ఇంకా ఎనర్జీ బాల్ తను. మామూలుగా మేము కూర్చొని నేనే బాగా వాగుతాను, నాకంటే ఎక్కువ వాగుతాడు తను. అంటే నేను కూడా సైలెంట్ అయిపోయి విశ్వక్ మాటలు వినే స్టేజ్కి నన్ను తీసుకెళ్ళిపోయాడంటే ఇమాజిన్ చేయండి. ఎప్పటి నుంచో బాకీ, ఇది బాకీ కాదు, ఇది ఓ రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. ఫస్ట్ టైం తన్ని నాకు బాగా ఇష్టమైన చిత్రాలు చాలా తక్కువ ఉంటాయి. నేను కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయినా, కొంచెం టెన్షన్లకు వెళ్ళిపోయినా చాలా తక్కువ చిత్రాలు చూస్తాను. అందులో ఈ నగరానికి ఏమైంది చిత్రం చాలా ఇంపార్టెంట్. ఆ చిత్రంలో విశ్వక్ అండ్ అభినవ్, రైట్? ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోవచ్చు, ముఖ్యంగా విశ్వక్ని. అంటే ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు తను. ఎంత కామెడీ ఆ చిత్రంలో పండిస్తాడో అంతే బాధని కూడా లోపల దిగమింగుకొని ఉంటాడు.